హాయ్, దిస్ ఈజ్ రాహుల్ ఖన్నా ఫ్రమ్ తంబోలా టీవీ. మనం ఇక్కడ మలక్పేట్లో రామ్ భరోసా బత్తాడి ఇడ్లీ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకి దోశ ఇడ్లీ చాలా ఫేమస్ అంట. ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం ఏది ఫేమస్. సో లెట్స్ గో. ఇక్కడ మనకి ఐటమ్స్ ప్రిపేర్ అవుతున్నాయి. సో ఒక్కొక్కటి ఎలాంటి వెరైటీ రెడీ అవుతున్నాయో మనం చూద్దాం ఒకసారి. కమిన్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇందులో ఇడ్లీ రెడీ అవుతుంది, బోండా, మైసూర్ బజ్జి, వడ, ఇక్కడ చూసుకుంటే మనకి వడ వేడివేడిగా రెడీ అవుతుంది.
మనకి కొంతమంది కస్టమర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ టేస్ట్ ఏంటి, క్వాలిటీ ఏంటి అని. సో లెట్స్ గో. హాయ్ సార్. హాయ్. మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్? వశిష్ఠ్. వశిష్ఠ్ సార్, మీరు ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి తింటున్నారు? నేను యాక్చువల్గా ఫస్ట్ టైం. నా ఫ్రెండ్స్ వచ్చారు, రెగ్యులర్గా వస్తూ ఉంటారు, బాగుంది అని పిలిస్తే వచ్చిన. మ్యామ్ మీ పేరు? రూప. రూప గారు, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి టిఫిన్? ఫస్ట్ టైం తిని యాక్చువల్గా రెగ్యులర్గా వస్తుంది, నేను ఫస్ట్ టైం వచ్చాను. ఫ్రెండ్ రిఫర్ వల్ల ఇక్కడ వచ్చారు అనమాట. ఓకే మ్యామ్, మీరు చెప్పాలంటే ఇక్కడ ఎన్ని రోజుల నుంచి తింటున్నారు? ఒక 2-3 ఇయర్స్ నుంచి. 2-3 ఇయర్స్ నుంచి ఎందుకు తినడం ఇక్కడ కారణం? ఇక్కడ నీడ్ ఉంటుంది, ప్లస్ టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో మీరు ఇక్కడ ఏది స్పెషల్ మీరు మీ ఐటమ్? యూజువలీ అయితే దోశ బాగుంటుంది, బట్ ఈరోజు ఇప్పుడు మీరు ఇడ్లీ వడ తింటున్నారు, బోండా తింటున్నారు. అంటే ప్రతిసారి దోశని తిని తిని బోర్ పెట్టేస్తే. ఓకే మ్యామ్, ఇప్పుడు మీకు టేస్ట్ ఎక్కడ? యా నైస్, బాగుంది. చాలా బాగుంది. ఫస్ట్ టైం కదా మీరు? ఓకే ఫైన్. సో ఇక్కడ ఫస్ట్ టైం అంటే ఒక ఫ్రెండ్ రిఫర్ చేయడం వల్ల ఇద్దరు వచ్చారు. సో ఇక్కడ ఇంకో కస్టమర్ ఉన్నాడు, ఇక్కడ మనకి ఇంకొక అతను కస్టమర్, అతను అడిగి తెలుసుకుందాం టేస్ట్ ఎలా ఉందో. హాయ్ బ్రో. హాయ్. అజయ్. అజయ్ బ్రో, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నారు? 2 ఇయర్స్. 2 ఇయర్స్. సో ఇక్కడ ఏది స్పెషల్? ఇడ్లీ. ఇడ్లీ స్పెషల్. సో మీరు ఇడ్లీలో చట్నీస్ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? అంటారు సాంబార్ అంటారు. హాయ్ సార్, మీ పేరు? అతీత్ సార్. సార్, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నారు? 1 ఇయర్. 1 ఇయర్. సో ఇక్కడ మనకి ఎన్ని సంవత్సరాల నుంచి బిజినెస్ స్టార్ట్ అయింది? 6 ఇయర్స్. సార్, ఇది ఏం ఏరియా సార్? ఇది ఏం ఏరియా? మలక్పేట్. సో ఎన్ని సంవత్సరాల నుంచి సార్ ఇక్కడ బిజినెస్ స్టార్ట్ అయింది? 16 ఇయర్స్ బిఫోర్. సో ఇక్కడ బిజినెస్ ఎలా ఉంది సార్? బాగానే ఉంది. ఇక్కడ డైలీ ఎన్ని ఎంతమంది కస్టమర్స్ దాకా సార్? 80-90 కస్టమర్స్. 80-90 కన్నా స్విగ్గీ. స్విగ్గీ. సో ఇప్పుడు మనకి ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ ఎక్కువ మంది వస్తుంటారా, ఒక మన ఆన్లైన్ కస్టమర్? ఆన్లైన్ కస్టమర్స్ అండ్ రెగ్యులర్గా పోతుంది, ఇద్దరు కలిసి వస్తారు. సో సార్ ఇక్కడ మీరు ఉపయోగించే ఐటమ్స్ ఎలాంటివి సార్ ఒకసారి చెప్తారా? బటర్, చీజ్, పనీర్, ఆల్ దీస్ థింగ్స్ వి హావ్ ఇన్ ద రెస్టారెంట్. అంతే. ఓకే సార్. సో ఇక్కడ మీది బిజినెసా లేకపోతే మీరు ఇలా జాబ్ చేస్తున్నారా? మేనేజర్ ఉంది ఇక్కడ. మేనేజర్ మీరు? సో ఇక్కడ ఒకటే ఉందా సార్ బ్రాంచెస్? ఏమైనా వేరే ఉన్నాయా? ఇంకా 2 బ్రాంచెస్ ఉంది మనకు ఇక్కడ. ఏ ఏరియా? గొప్పది కూడా, నారాయణగూడలో ఉంది. ఇంకా 2 బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ. అది కాకుండా ఇంక ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇక్కడ ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నాము, ఇప్పుడు టైం ఉంది అది. సో చూసారు కదా మరి, ఇప్పుడు ఇలా 2-3 ఐటమ్స్ ఎలా చేశారు, పిజ్జా, దోశ అంట, ఆర్బిఎస్ అంట. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో ఐటమ్తో ఇంకో రెస్టారెంట్తో మనం మళ్ళీ మీ ముందుకు వస్తాం. దిస్ ఈజ్ రాహుల్ సైనింగ్ ఆఫ్.